నిన్నా గన్నవరంలో జరిగిన టీడీపీ సభలో టీడీపీ నాయకులు గావచ్చు నాయకురాలు గావచ్చు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఈ భాషను మొత్తం ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని స్థానిక ఎమ్మెల్యేలని మీరు ఎంటైరా సభ తీసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు గావచ్చు ప్రతి ఒక్క నాయకురాలు గావచ్చు తిట్టడానికే ఆ సభను వేదిక చేసుకున్నట్టు తమ అక్కసును ఆక్రోశాన్ని వెళ్ళగక్కే విధంగా ఆ సభ మొత్తము కొనసాగింది అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కొంతమంది అన్నచ్చు మీ పార్టీలో కూడా మాట్లాడుతున్నారు కదా ఇటు వలబనేని వంశీ గారు గావచ్చు అలాగే కొడాలి నాని అన్న గావచ్చు ఇంకొంతమంది మహిళా నాయకురాలు గావచ్చు మీరు కూడా మాట్లాడుతున్నారు కదా ఇటువంటి భాషని అంటే ఒక్కసారి 2013 వెనికెళ్తే గనక ఐటీడీపీ ఆఫీస్ ని బసవతారకం హాస్పిటల్ నుంచి రన్ చేస్తూ శరిమలమ్మ మీద గావచ్చు భారతమ్మ మీద గావచ్చు విజయమ్మ గారి మీద గావచ్చు వీళ్ళు ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు వాళ్ళ ఐటీడీపీ లో పెట్టారో మీరందరూ గమనించవచ్చు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి లాంగ్వేజ్ నైతే యూస్ చేయలేదు ఎప్పుడూ కూడా యూస్ చేయలేదు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు యూస్ చేయలేదు అలాగే ఇప్పుడు అధికారం వచ్చి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి భాష అన్నది ఎప్పుడూ కూడా ఆయన మాట్లాడలేదు అది ఆయన యొక్క హుందాతనం ఇన్ని జరుగుతున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలను చంపేస్తాము మిమ్మల్ని తరిమి తరిమి కొడతాము ఏదైతే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలతో సహా నాయకులతో సహా నా కొడకల్లారా మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని ప్రతిపక్ష నాయకులు అంటున్నప్పటికీ అలాగే ఆ మధ్యకాలంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నరికేస్తామన్న లాంగ్వేజ్ ను కూడా మనం చూడడం జరిగింది ఇటువంటి పదజాలాన్ని వాడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసు వ్యవస్థని కూడా ఏం పీకుతారు మీరు అనే ఒక లాంగ్వేజ్ ని యూస్ చేస్తున్న ప్రతిపక్ష నాయకులు ఇటువంటి రాజకీయాలకు రౌడీ రాజకీయాలకు తెర తీస్తున్నారు అన్నది వాస్తవాలు ఒకప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2014 ఎలక్షన్స్ లో ఈయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు కొన్ని వీడియోస్ సాక్ష్య ఆధారాలుగా నేటికి యూట్యూబ్ లో చక్కర్లు కొడుతూ నేను ఉన్నాయి ఏ విధంగా ఆయన్ని అవమానించారు ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలోనే ఏ విధంగా ఆయన్ని అవమానిస్తూ ఆ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు అటు తర్వాత బోండా ఉమా కావచ్చు కొంతమంది టీడీపీ నేతలు కావచ్చు కొంతమంది టీడీపీ మహిళా నేతలు కావచ్చు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీని మాట్లాడారు అటు తర్వాత నుంచి కౌంటర్ ఎక్కువైంది ఖచ్చితంగా ఇప్పుడు పాలకపక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ నుంచి కౌంటర్ అటాక్ అయింది ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతుంది ఒక రాజకీయ నాయకులేనా అంటే కాదు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అలాగనే మన రామోజీరావు గారి ఒక టీవీ ఛానల్ ఉంది అలాగనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి టీవీ ఛానల్ ఒకటి ఉంది మహా టీవీ నుంది టీవీ 5 అని ఇటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా వీళ్ళతో టైఅప్ అయ్యి ముఖ్యంగా సినిమా యాక్టర్స్ కూడా దర్శక నిర్మాతలతో సహా కొంతమంది టైఅప్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి ఏ రోజైతే కొనసాగిస్తూ వచ్చారో అప్పటి నుంచి కౌంటర్ అటాక్ అన్నది పాలకపక్షం నుంచి మొదలైంది దీనికి ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ ఉంది గమనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీట్ గా అర్థమవుతుంది అన్నమాట ఇటువంటి వాళ్ళ రేపు రాజకీయాల్లోకి వస్తే ప్రజలను ఉద్ధరించేది ఇటువంటి వాళ్ళ రాజకీయాలు కావాలని కోరుకుంటున్నది ప్రజలకు ఆ సేవ చేస్తామనో ఈ సమస్య తీరుస్తామనో లేకపోతే మేము మీకు అండగా ఉంటామనో ప్రజలకు ధైర్యం చెప్పే చోట ప్రజల సమస్యలు తీర్చే చోట ప్రజలకు భరోసా ఇచ్చే ఒక పవిత్రమైన వేదిక మీద నుంచి
ఇటువంటి అసభ్యకరమైన పదజాలాన్ని మీరు వాడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో రౌడీ రాజకీయం చేయాలని మీరు కంకణం కట్టుకున్నట్టు ఉంది। ప్రతిపక్షంలో ఉండే మీరు ఇటువంటి జలకలు ఇస్తున్నారు ప్రభుత్వానికి అంటే మరి మీలాగే ఇప్పుడున్న పాలక పక్షం గన అనుకుంటే ఒక్క క్షణం అనుకుంటే మీరు మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం దొరుకుతది। కానీ ఒక హుందా తనం అనేది జగన్ మోహన్ రెడ్డి గారికి ఉంది గనుక ఆయన బాధ్యతగా ప్రతిసారి కూడా మీరు మాట్లాడుతున్న మాటలను ఆయన తీసుకుంటూనే ఒక నాయకుడిగా ఆయన భరిస్తూనే ప్రజలకు చేయవలసిన సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు శరవేగంగా పూర్తి చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు। ఆయన పద్ధతి ఒకటే, కుక్కలు మొరుగుతూ ఉంటాయి గజరాజు ఎల్లుతూ ఉంటే పిచ్చి కుక్కలు మొరుగుతూ ఉంటాయి, గజరాజు ఎప్పుడు కూడా అక్కడే నిలబడదు వాటికి సమాధానం చెప్పుకో చెప్పదు అనే నైజంతో జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉంటారు। మన విప్లవకారుడి స్ఫూర్తితో అనేసి మాట్లాడుతున్న ఒక సినీ నటుడు కూడా ఈ మధ్య కాదు చాలా కాలం నుంచి కులాల గురించి మాట్లాడుతున్నాడు పిచ్చెక్కిపోయి। విప్లవకారుడు స్ఫూర్తితో వచ్చిన ఈ సినీ నటుడు కనీసం అందులో ఉన్న అర్థము పరమార్థం గమనించాలి। విప్లవకారుడు అంటే గనక సమానత్వము సమన్యాయము సమాజ నిర్మాణము అంశాల మీదనే విప్లవకారుడు పనిచేస్తాడు ఉద్యమాలు చేస్తాడు। మరి 24 గంటలు నువ్వు కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉర్రూతలు ఊగిపోయే నువ్వు కూడా విప్లవకారుడి స్ఫూర్తితో వచ్చేసినాను అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటావు। ఈరోజు సంక్షేమ పథకాలు ప్రజలకు అందట్లేదు అనే ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డిని డిగ్రేడ్ చేయాలనుకుంటే ఆ యొక్క సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఖచ్చితంగా ఓటిని ఆయుధంగా మలుచుకొని సంసిద్ధమవుతున్నారు, ఇది మర్చిపోవద్దండి ఎవ్వరు కూడాను। సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందట్లేదు, నాడు నేడు తీసుకున్న చేయూత తీసుకున్న అమ్మఒడి తీసుకున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అతి చేరువగా వెళ్లి తద్వారా ప్రజలు లబ్ధి పొందారు। ఈరోజు ఏదైతే ప్రజల సొత్తును పంచుతున్నారు, మీ సొత్తు ఇవ్వట్లేదు కదా మా సొత్తును మాకే పంచుతున్నారనే కొంతమందికి ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను, గత ప్రభుత్వాలు ప్రజల సొత్తును ఎందుకు పంచలేదు ఎందుకు పంచలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి 4 సంవత్సరాల పరిపాలన మనం ఒకసారి గమనిస్తే కొంతమంది అభివృద్ధే జరగలేదు అని చెప్పుకుంటూ ఉంటారు। కాబట్టి నేను చెబుతాను జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అత్యంత కీలకమైన పాత్ర ఆయన పోషించింది ఈ 2 సంవత్సరాల కరోనా టైం। ఈ 2 సంవత్సరాల కరోనా టైంలో పెద్ద పెద్ద కంపెనీలే మూతపడిపోయేసేసి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అలాగే భారతదేశంలో ఉన్న రాష్ట్రంలోనే కాదు సంపన్న దేశాలు కూడా అతలాకుతలమైపోయేసేసి ఆర్థికంగా కుదేలు పడిపోయిన పరిస్థితి। అటువంటి టైంలో కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ వెనకబడినప్పటికీ కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సేవలు వైద్యం కావచ్చు ఏదైతే హెల్త్ సెంటర్స్ కొన్ని ఏర్పాటు చేయడం అక్కడ వాళ్లకు అత్యంత మేలు రకమైన ఫుడ్ను అందిస్తూ రాష్ట్రాన్ని 8 నెలలు ఆయన పోషించడం జరిగింది। అటువంటి కీలకమైన కరోనా పాండమిక్ స్టేజ్ ఏదైతే ఉందో అటువంటి టైంలోనే ప్రజలకు అండగా నిలబడి సమర్థవంతమైన పాలన అందించారు మన జగన్మోహన్ రెడ్డి గారు।